కాసేపట్లో యాదాద్రి చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. మార్చ్ 28న మహాకుంభ సంప్రోక్షణ ఉండడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సుదర్శన యాగం ఇతర ఏర్పాట్లపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికీ కొండపై ప్రధాన ఆలయం, శివాలయం, పుష్కరిణి, స్వర్ణవర్ణపు క్యూ లైన్ల పనులు, లిఫ్ట్, ప్రసాద విక్రయశాల భవనం పనులు తుది దశకు చేరాయి. సప్తతల రాజగోపురాలపై కలశ స్థాపనకు వరంజా పనులు జరుగుతూ ఉన్నాయి. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఎంతసేపట్లో కేసీఆర్ యాదాద్రికి చేరుకోనున్నారు? ఇవాళ యాదాద్రిలో ఆయన పర్యటన ఏ విధంగా ఉండనుంది? ఉదయశ్రీ, మరి కాసేపట్లోనే యాదాద్రికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి యాదాద్రిలో ఉన్నాం. ప్రస్తుతం మనం యాదాద్రిలో ఉన్నటువంటి పెద్దగుట్ట పైన ఉన్నాము. ఇక్కడే హెలిప్యాడ్ను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా కూడా ఇక్కడ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు అయితే పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్. ఏదైతే ఆలయ ఉద్ఘాటనకు సంబంధించి కూడా, ఆలయ పునఃప్రారంభోత్సవాలకు సంబంధించి కూడా మార్చి 21 నుంచి మొదలుకొని 28 వరకు కూడా ఏదైతే మా సుదర్శన యాగంతో పాటుగా ఆలయ ఉద్ఘాటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సంబంధించి కూడా ఈరోజు సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా యాదాద్రిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు యాదాద్రి ఆలయానికి సంబంధించి మహాకుంభ సంప్రోక్షణ అంకురార్పణ 21వ తేదీన జరగనుంది. అదే రోజు నుంచి కూడా మా సుదర్శన యాగాన్ని నిర్వహించేందుకు కూడా ఏదైతే అధికారులు అయితే ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి. ముగింపు దశలో ఉన్నటువంటి యాదాద్రి ఆలయ పనులు పరిశీలిస్తూనే అదేవిధంగా అటు యాగానికి సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి దీనికి సంబంధించి కూడా అధికారులకు సలహాలు సూచనలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే యాదాద్రి ఆలయ ప్రధాన ఆలయం పనులైతే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. శివాలయం పనులు కూడా పూర్తయ్యాయి. ఇక పుష్కరిణి కావచ్చు, లక్ష్మీ పుష్కరిణి, అదేవిధంగా విష్ణు పుష్కరిణితో పాటుగా ఇటు ఏదైతే విఐపీలు వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేకించి ప్రెసిడెన్షియల్ సూట్ను కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పనులన్నింటినీ కూడా గత సంవత్సరం అక్టోబర్లో ఇక్కడికి రావడం జరిగింది. సీఎం కేసీఆర్ అక్టోబర్ 19న ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ కూడా పరిశీలించి యాదాద్రి పూర్తి స్థాయిలో పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా ఆలయ ఉద్ఘాటనకు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక అంటే రోజులు ఏదైతే ఉద్ఘాటనకు సంబంధించి సమయం దగ్గర పడుతూ ఉండడంతో కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి పనులకు సంబంధించి పరిశీలించనున్నారు. ఇక ఏదైతే 6,000 మంది ఋత్వికులతోటి, అదేవిధంగా మరొక 4,000 మంది సహాయకులతోటి, ఏదైతే 150,000 స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటి ఏదైతే మా సుదర్శన యాగాన్ని కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. ఏదైతే పెద్ద ఎత్తున కోట్లాదిగా భక్తులు ఇక్కడకు వచ్చి వస్తారనేటువంటి నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బందులు కాకుండా అటు పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చేటువంటి విఐపీలకు కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి యాదాద్రిలో ఉంది. ఇక మొత్తం గ్రీనరీ పరంగా కూడా వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి మొక్కలతో కూడా ఇటు కాటేజీలను కూడా నిర్మాణాలను కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి యాదాద్రిలో ఉంది. మొత్తం 8 రోజుల పాటు మార్చి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా 8 రోజుల పాటు మా సుదర్శన యాగం, మా సంప్రోక్షణ కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు. ఇప్పటివరకు కూడా బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక త్వరలోనే స్వామివారు ఏదైతే భక్తులకు దర్శనము ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ ఇటు యాదాద్రికి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే ఇటు హెలికాప్టర్ ద్వారా ఈ పెద్దగుట్టపైన ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ద్వారా ఇక్కడకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరము ప్రధాన ఆలయ పనులతో పాటుగా ఈ ఆలయ అభివృద్ధి పనులన్నీ కూడా పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అయితే ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఇప్పటికే మంత్రులు జగదీష్ రెడ్డితో పాటు మిగతా వారంతా అధికారులంతా కూడా ఇప్పటికే ఈ పనుల పరిశీలన కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.